హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి బుధవారం కదా, క్లీనింగ్ అయితే అవుతుందండి. సోపాలు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను, అలాగే మొక్కలకైతే మొత్తం వాటర్ కొట్టేశానండి. కొట్టేసి ఇదంతా కడిగేస్తాను, ఇంకా ఒక పని అయిపోద్ది కదనేసి మొత్తం మొక్కలకైతే ఫుల్గా వాటర్ అయితే కొట్టేశానండి. కొట్టేసి మొత్తం క్లీన్ చేసి ఇంకా ఆరిపోయాక ముగ్గులు వేసుకుంటాను. చూడండి, మొత్తం వాటర్ ఉంది. మొక్కలన్నిటికీ సమ్మర్ కదండి, మొక్కలకి మాత్రం వాటర్ కంపల్సరీ ఇవ్వాలండి. మన ఇండోర్ ప్లాంట్స్కైనా ఇవ్వాలి, అలాగే ఇంట్లో మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా ఏదో ఒకటి అండి, బయటైనా గుమ్మం దగ్గర అయినా అదే బయట అయినా పెట్టుకోవాలి. ప్లాంట్స్ పెట్టుకోవడం ఏంటంటే ఆక్సిజన్ బాగా ఉంటుంది, చాలా మంచిది కూడా ఉందండి. హెల్త్ పరంగా చూసినా మంచిది మొక్కలు అయితే పెంచుకోవాలండి. ఇంకా నేనైతే క్లీన్ చేస్తున్నాను. హౌస్ ఎప్పుడు క్లీన్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు కదా, అందుకనిసి నేను క్లీన్ చేసుకుంటున్నాను. పూజ రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలండి. థర్డ్ క్లాత్ పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇవి వచ్చి కబోర్డు అల్యూమినియం కబోర్డు వైపు కదండి, అందుకనిసి ఇంకా క్లాత్ తుడిసేస్తున్నానండి నేను. క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇదైతే వుడ్ కాదండి, ఇది కూడా అల్యూమినియం కబోర్డ్ వర్క్ కదా, అందుకనిస్తే నీట్గా క్లాత్తో తుడిసిస్తే నీట్గా వచ్చేస్తుందండి. తడి క్లాత్తో తుడుస్తున్నాను, వుడ్ అయితే తడి క్లాత్ తుడం కదా, ఇది తడి క్లాత్ పెట్టేస్తే నీట్గా అయిపోతుంది. గ్లాసులు ఇంకా చూడండి, పైన కింద మొత్తం నీట్గా ఈ బూజులు అనేవి మనకు కనిపించగానే ఎక్కువ వస్తున్నాయండి. మాకు కూడాను వెనక్కి హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకనిసి దూలు అయితే ఫుల్గా వస్తుంది. వీక్లీ తుడిసరికి మళ్ళీ వచ్చే వారంకి మళ్ళీ రెడీ అయిపోతున్నాయండి ధూళ్ళు అయితే అలా కనిపిస్తున్నాయి. ఇంకా నీట్గా తుడుస్తానండి, మా ఫోటోలు అయితే పెట్టేస్తున్నాను. మా వారి ఫోటో అయితే పెద్దగా తీసుకోరు, అందుకనిసి మా ఫోటోలు ఎక్కువ ఉంటాయండి. ఇంకా ఫోటోలు పెట్టేసి నీట్గా అయిపోయిందండి. పైన కిందని కూడా కార్నర్లో ఉంటుంది కదా కొంచెం బూజుల్లాగా, అందుకనిసే కార్నర్ వరకు తుడుస్తున్నాను. తుడకపోతే అవే ఎక్కువ అయిపోయి అప్పుడు కనిపిస్తాయి మనకి, అదేదో ముందు తుడుచుకుంటే బెటర్ అనేసి తుడుస్తానండి. నీట్గా పెట్టేశాను బొమ్మలు, ఫొటోస్ కూడా పెట్టేశాను. ఇంకా లలిత సహస్రనామాలు అయితే పెట్టుకున్నానండి, అలా వన్ బై వన్ ఏదో దేవుడి పాటలు వస్తూనే ఉన్నాయి. నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను, అలాగే మనం పని చేసుకున్నప్పుడు మనకి ఏం కావాలంటే అవి సాంగ్స్ అనే ఏమైనా పెట్టుకొని పని చేసుకుంటే అలాగైతే చేయగలుగుతాము. పాటలు వింటూ చూడండి ఎంత క్లీన్గా ఉందో, క్లీన్ అయితే అయిపోయిందండి. గాలి కూడా వేస్తుందా, అందుకనిసి ఉదయాన్నే అయితే స్టార్ట్ చేశాను. తర్వాత ఏ పని అయినా చేసుకోవచ్చు కదని ఉదయం ఇవి చేసేటం ఏంటంటే తర్వాత చేయలేమండి, సమ్మర్ కదా. మా టీ కప్ చూడండి చాలా బాగుంది, సాసరతోటి ఉంది, చాలా బాగుందండి పింగాని, అందుకనిసే టీ పై మీద పెట్టాను. గుమ్మాలకు ముగ్గులు కూడా అయిపోయండి. సమ్మర్లో పని చేసుకోలేకపోతున్నాం కదా, ఇలాగ అప్పుడప్పుడు ఇలా చేసుకొని నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు అనేది. చూడండి మొత్తం కడిగేసాను, బుట్టలు కూడా పెట్టేసాను, ముగ్గులు కూడా వేసుకున్నాను, చిన్న ముగ్గు వేసాను కమల ముగ్గు అయితే. ఇంట్లో మాప్ పెట్టేసాను, ఇంకా ఉర్లు అయితే ఇంట్లో పెట్టాను, ఇండోర్ ప్లాంట్ ఒకటి పెట్టానండి. కీ చైన్లు అక్కడ ఉన్నాయి. ఇంకా చూడండి మా పూజా రూమ్ అయితే నీట్గా ఉందండి, ఇంకా నీట్గా సర్ది పెట్టుకున్నాను. మా ఇండోర్ ప్లాంట్స్ వచ్చి నేను వేస్ట్ వేవి వేస్ట్ చేయనండి, ఈ స్టీల్ అయినా సరే ఆ క్యాప్లు పోతాయి కదా, వాటిలో ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను. ఇంకా కిచెన్ అండి, దేవుడి సామాన్లు కూడా రెడీగా తోమేసి పెట్టాను. ఇక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టానండి, మనీ ప్లాంట్ అయితే చాలా మంచిది, గాలిని ప్యూరిఫైడ్ చేస్తుంది కదా, అందుకని చాలా మంచిదండి. చూడండి మా కృష్ణ దగ్గర అటువైపు ఇటువైపు మనీ ప్లాంట్ ఉంది,
చాలాసేపు అవుతాయండి పనులు, అందుకని వేరంగా చేశాను. వేరం ఒక్కరోజు వేరంగా లేచి ఇలా చెయ్యాలి అనుకుంటే మనకు అయిపోతాయండి. నేనైతే ఈరోజు చాలా వేరం లేచాను, అప్పటికి చీకటిగానే ఉంది. చూడండి ఎంత క్లీన్ ఉంది మా బెడ్రూమ్ అండి. కిందనొచ్చి బెడ్షీట్లు అన్నీ ఉంటాయి. ఇండో పెద్ద ఇండో పెట్టించాము, గాలి కూడా చాలా బాగా వస్తుంది, లైటింగ్ కూడా బాగా వస్తుందండి, చాలా లైటింగ్ వస్తుంది. మేము ముందే అనుకొని పెట్టించాము, చాలా పెద్దది. అలాగే కబోర్డ్ వర్క్ అంతా అల్యూమినియం అండి, నీట్గా కనిపిస్తుంది కదా. సీలింగ్ కూడా సింపుల్గా చేయించామండి. ఇది మా బెడ్రూమ్ అండి, అటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి, చూడండి మా మిర్రర్ దగ్గర ఎంత బాగుందో, నీట్గా చేశాను. మళ్ళీ ఎక్కడెక్కడ అయిపోతాయి మళ్ళీ. కింద నుంచి గాజులు, హెయిర్ బ్యాండ్స్, క్లిప్లు అన్నీ పెట్టేస్తాను. పైన అయితే రోజు డైలీ వాడుకున్నవి అయితే పెడతాను, క్రీమ్లు పౌడర్లు. అలాగే మా హాల్లోనండి సీలింగ్ ఇవన్నీను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.